ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. బ్రహ్మకుమారి రామేశ్వరి. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి. దీక్షాపరుల డిమాండ్. జగన్ పాలనలో మహిళలపై హత్యలు హత్యాచారాలు పెరిగిపోయాయి. టీడీపీ ఆరోపణ. జిల్లాపై కరోనా వైరస్ జోరు. పెరుగుతున్న కేసులు ఆందోళనలో ప్రజలు. వేతన సవరణ చేయాలి. ధన్నాలో ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ విశ్వవిద్యాలయ ప్రతినిధి బీకే రామేశ్వరి తెలిపారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రజాపిత బ్రహ్మకుమారి సంయుక్త ఆధ్వర్యాన డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్ వేడుకలు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. జీవీఎంసీ రెండవ డిప్యూటీ మేయర్ కత్తమూరు సతీష్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం సతీష్ ను సన్మానించింది. ముందుగా ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధి రమక్క జర్నలిస్ట్ సోదరులకు రక్షాబంధన్లు కట్టారు. ముందుగా స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. అనంతరం రామేశ్వరి మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా జర్నలిస్ట్ సోదరులకు ప్రతి సంవత్సరం రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. డిప్యూటీ మేయర్ సతీష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ కార్యక్రమాలు అభినందించారు. ఈ కార్యక్రమంలో విజెఫ్ అధ్యక్ష కార్యదర్శులు గట్ల శ్రీనిబాబు, దుర్గారావు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచ మానవాళిలో ఒక సోదర సమానం కానీ ఒక లవ్ అండ్ అఫెక్షన్ కానీ డెడికేట్ చేస్తే ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళాలి. ఈశ్వర కటాలతో మన అందరం కూడా ముందుకు వెళ్ళాలని తెలియజేసిన రక్షాబంధన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మేడం రమ్యత్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాఖీ పండుగ సర్వే చేసుకోవడం కాకుండా మనలో ఉన్నటువంటి ప్రవర్తనకు మనం దూరం చేసుకొని మనలో ఉన్నటువంటి మానవ ప్రోగాన్ని మనలో చెడుని మన దూరంగా మన తోటి సోదరుల్ని సోదర సమాన్ని సోదరులు అందరూ కూడా వారిని మాకు మంచి అభిప్రాయంతో చూసి ఎటువంటి అంటే మనం ఆల్రెడీ చూస్తున్నాం పేపర్లో కానీ వాటిలో కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ లేడీస్ మీద జరుగుతున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే అన్ డిఫరెంట్ గా జరుగుతున్నటువంటి వీటన్నిటిని కూడా ఖండించాలి. ముందులో ముందుగా మనలో మనకి మనకు మార్పు రావాలి. మొదట మనలో మనకు మార్పు వచ్చినప్పుడే ఏదైనా సమాజంలో కానీ ముందుకు పరిస్థితుల్లో కానీ ముందులో ఆ క్రూరత్వాన్ని ఆ చరితత్వాన్ని మనం అందరం దూరం చేసుకొని మనలో మనం మంచితనం ముందుకు తీసుకెళ్ళి ఈ రాఖీ పౌరుతాలకు ముఖ్య ఉద్దేశాన్ని మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ముందుకు తీసుకురావాలని తెలియజేసుకుంటూ భారతదేశంలో 365 రోజులకి 366 పండుగలు ఉంటాయి. అంటే ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కానీ అనేక ధర్మాలు ఉన్న కారణంగా భారతదేశంలో అనేక మంది భగవంతుడు దేవతల గురించినటువంటి ఆధ్యాత్మికమైన పండుగలను భాష జాతి ప్రాంత పరంగా కూడా రకరకాలుగా జరుపుకుంటారు. కానీ ఈ యొక్క భారత జాతి గర్వించదగ్గ ఏకైక పండుగ రక్షాబంధన పర్వదినం. దీనికి జాతి మత కుల లింగ వర్ణ వయోభేదాలు లేవు. మామూలుగా ఈ రక్షాబంధన అనేది స్త్రీలు పురుషులకి కట్టేటువంటి రక్షాబంధనగా మనం నార్త్ ఇండియాలో చూస్తూ ఉంటాము. దక్షిణ భారతదేశం అంతా కూడా మగవాళ్ళు జంధ్యాన్ని ధరించడం కూడా చూస్తూ ఉంటాం. యజ్ఞోపవీతం పరమ పవిత్రమని గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఈ యొక్క నూలు పోగుని ధరిస్తారు. వాస్తవానికి ఈ సూత్రం అనండి, ఈ దారం అనండి, ఈ బంధనం అనండి, దీని వెనకాల ఒక గొప్ప అంతరార్థం ఉంది. అయితే ఈ ఆగస్టు నెలలో వచ్చేటువంటి 15 అంటే అందరికీ తెలుసు జెండా పండుగని. అది అందరికీ స్వతంత్రాన్ని ఇచ్చేస్తుంది. కానీ మళ్ళీ రక్షాబంధన పర్వదినం వచ్చి అందరినీ బంధించేస్తుంది.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 142వ రోజు కొనసాగాయి. ఈ దీక్షలకు సిఐటియు నగర నాయకురాలు మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేట్ అన్న పదమే వినిపించేందుకు వీలులేదని సిఐటియు నగర నాయకురాలు మాజీ కార్పొరేటర్ బొట్ట ఈశ్వరమ్మ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గాంధీ పార్క్లో అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 142వ రోజు కొనసాగాయి. దీక్షలకు సంఘీభావం తెలిపిన అనంతరం ఆమె మాట్లాడారు. అసలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు ప్రైవేటీపరం చేసేందుకు మోడీ సర్కార్కు ఏమి హక్కు ఉందని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను యథావిధిగా కొనసాగించాలని లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. నూట నలభై రెండో రోజు రిలే దీక్షలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. గత 140 రోజులు పైబడి దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. భారతదేశం సంపద అయినటువంటి స్టీల్ ప్లాంటు, రైల్వేలు, బ్యాంకులు, ఎల్ఐసి లాంటి పెద్ద పెద్ద సంస్థలని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ప్రధానంగా విశాఖపట్నానికి గుండెకాయ లాంటి అతి భారీ కర్మాగార పరిశ్రమ అనేది స్టీల్ ప్లాంటు. ఆ స్టీల్ ప్లాంట్ అమ్మడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. బీజేపీ మోడీ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని స్టీల్ ప్లాంట్ అమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా మోడీ ప్రభుత్వం అంబానీ అదానీలకి ఏజెంట్గా మారిపోయి ఇవన్నీ అమ్మకాన్ని పడ్డం అనేది ఏమాత్రం క్షమించడానికి చర్య. ఈ నిరాహార దీక్షలు కొనసాగుతాయి. మోడీ గవర్నమెంటు తలొగ్గి దిగి ప్రభుత్వ పరం చేసి ప్రైవేట్ పరం చేయకుండా ఉంటే సరే సరే, లేదంటే మోడీ గవర్నమెంటు ఎంత ఇబ్బంది పెట్టినా సరే దానికి రెట్టింపు ఉత్సాహంతో మరింత పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రైవేటీకరణ అనేది చాలా ప్రమాదకరమైంది. ప్రైవేటు దోపిడీ వల్లే భారతదేశం ఈరోజు వెనకబడిపోతూ ఉంది. అటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిరాహార దీక్షలు 142 రోజుల నుంచి కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి మొత్తం అన్ని ప్రజా సంఘాలు కూడా మద్దతుని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఈ విశాఖపట్నానికే తలమానికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయడం అనేది చాలా దుర్మార్గం, నష్టాల్లో ఉన్నదని ఒక పక్క నుండి చెప్తున్నారు. కానీ ఈ స్టీల్ ప్లాంటు 2500 కోట్ల రూపాయల లాభంతో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది. లాభాలతో ఉన్న స్టీల్ ప్లాంట్ని నష్టాల్లో ఉన్నదని చూపించి ఇవాళ ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులంటూ లేవు. ప్రైవేటుగా కొనుక్కొని స్టీల్ని ఈవేళ స్టీల్ తయారు చేసి మొత్తం ఈ విశాఖలో కాకుండా మొత్తం మన రాష్ట్రం అంతా కూడా ఈ విశాఖ స్టీల్ అనేది వెళ్తుంది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ నష్టాలు చూపించి అమ్మేయాలనే ఉద్దేశంతోనే మోడీ ప్రభుత్వం ఈవేళ కంకణం కట్టుకుంది. ఒక స్టీల్ ప్లాంటే కాదు, ఈరోజు ఎల్ఐసీల్ని, బ్యాంకుల్ని, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలో కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఈ ఉద్దేశం. జగన్ పాలనలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని తెలుగు మహిళ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత దాదాపు 500 మంది మహిళలపై వివిధ రూపాల్లో మృగాలు దాడులు చేశారని తెలిపారు. వారిలో ఎంతమందికి ఈ ప్రభుత్వం శిక్ష విధించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డ వారికి 21 రోజుల శిక్షిస్తామని చెప్పిన ప్రభుత్వం ఎంతమందిని శిక్షించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నిస్తే వైసీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి దిశ చట్టం ఎంత బాగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని ఎద్దేవా చేశారు. దశలేని దిశ చట్టాన్ని తీసుకొస్తున్నాము, మహిళలకి అండగా ఉంటుంది అని చెప్పి ఒక యాప్ను కూడా తీసుకొచ్చాము అని చెప్పారు. కానీ ఆ దశలేని దిశ చట్టమే చట్టసభల్లో ఆమోదింపబడలేదనేది కూడా వాళ్ళకి తెలియట్లేదంటే ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో మహిళలంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. 7 రోజుల్లో విచారణ, 14 రోజులకి కోర్టు ముందు హాజరు, 21వ రోజుకి మరణశిక్ష అన్నారు కదా, ఉరిశిక్ష అని చెప్పారు కదా. ఎక్కడ ఎన్ని ఉరిశిక్షలు విధించారో ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి.
ఎందుకు నడి రోడ్డు మీద పబ్లిక్ లో అయిన వాటికి మరి 21 రోజు ఎందుకు మరణ శిక్ష విధించలేదు మొన్న రమ్య కేసులో నిందితుడిని పట్టుకున్నారు 7 రోజుల విచారణ చేయాలి 14 రోజులు కోర్టు ముందు హాజరు 21వ రోజు ఉరి శిక్ష విధిస్తారో లేదో మీరే రుజువు చేయాల్సిన రోజు దగ్గరకు వస్తుంది ముందు ఇంతకు ముందు వరలక్ష్మి కేసులో కూడా నిందితులు పట్టుకున్నారు ఇప్పటికి 4 నెలలు అవుతుంది ఇదే విశాఖపట్నంలో మరి 21 రోజుకి ఉరి శిక్ష విధించారా 4 నెలలు అవుతుంది కదా నిందితులు ఎదురుగా ఉన్న నడి రోడ్డు మీద చేస్తున్నా కూడా ఎందుకు మరి పనికిరాని దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా చట్టం ఉంది అని చెప్పి మహిళలు మబ్బి పెడుతున్నారు మాయ చేస్తున్నారు మహిళలు అంటే ఎంత చిన్న చూపో ఈ దిశా చట్టమే చెప్తుంది మాలాంటిదే చట్టం కూడా అని చెప్పేసి మంత్రులే నిరూపిస్తున్నారు మంత్రులకే లేదు అసలు సాధారణ ప్రజలకు ఏం భయం ఉంటది చెప్పండి మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో కూడా తెలియని మంత్రులు వాళ్ళ మంత్రులు సమాధానం చెప్పగరా అంబటి నుంచి అవంతి వరకు అవంతి నుంచి 30 ఇయర్స్ ఇండస్ట్రీ వరకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి నేటి ఉత్తరాంధ్ర సీఎం గారు విజయసాయి రెడ్డి గారి వరకు ఏం సమాధానం చెప్తారు మహిళలకి వీళ్ళందరూ నిజంగా మంత్రులా లేకపోతే మృగాలా వాళ్ళే ఆలోచించాలి ఎలా మాట్లాడాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు మహిళలతోనే ఫోన్లో అసభ్యకరంగా మాటలు నేను ఒకటి అడుగుతాను జగన్మోహన్ రెడ్డికి ఏది దిశా చట్టం ద్వారా ఎంతవరకు ఎంతమంది మీద చర్యలు తీసుకున్నావు ఆ ఒక యాక్ట్ ని ఎంతమంది మీద అమలు చేశావు అని మీ ముఖంగా అడుగుతున్నాను ఏది నీ ఏది ఎమ్మెల్యేలు గానివ్వండి మంత్రులు గానివ్వండి ఎవరికి ఈ రోజు మహిళల మీద కనీసం ఏది పక్షపాతం గాని ఎటువంటి ఇది లేదు ఈరోజు మహిళలతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సాక్షాత్ విశాఖపట్నం జిల్లాకు చెందిన మంత్రి ఏది నేను ఫేస్బుక్ లో చూసినట్టు అయితే చాలా మటుకు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఏదో మాటలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఈరోజు దాని మీద ఆయన స్పష్టంగా మాట్లాడగలరా మీ ఏది మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఎమ్మెల్యేలు ఇరు మహిళలకి గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు సుకన్యతో మొదలు పెడితే ఈరోజు ఏది వాయిస్ రికార్డులు అనేక రికార్డులు ఉన్నాయి ఒకటే అడుగుతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు మీరు ఇంతవరకు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు దీని మీద తక్షణమే మీరు విడుదల చేసి వ్యాధపడత విడుదల చేయాలని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను జిల్లాలో కరోనా వైరస్ దోబుచ్చులాడుతుంది కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది గురువారంతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా కేసులు తగ్గాయి బుధవారం 70 గురువారం 109 కేసులు నమోదు కాగా శుక్రవారం 97 కేసులు నమోదయ్యాయి వైరస్ చోరు తగ్గకపోవడంతో జిల్లా ప్రజలు అధికారులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతుంది వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తుంది గురువారంతో పోలిస్తే శుక్రవారం స్వల్పంగా కేసులు తగ్గాయి బుధవారం 70 గురువారం 109 కేసులు నమోదు కాగా శుక్రవారం 97 కేసులు నమోదయ్యాయి వైరస్ జోరు తగ్గకపోవడంతో జిల్లా ప్రజలు అధికారులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు శుక్రవారం నమోదైన 97 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 154,681కి చేరింది కాగా వివిధ ఆసుపత్రుల చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 152,296కి చేరింది జిల్లాలో ఇప్పటి వరకు మరణాల సంఖ్య 1068కు చేరింది వైరస్ మళ్లీ పట్టుబిగుస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది సమస్యల పరిష్కారం కోసం ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉద్యమపాట పడ్డారు వేతన సవరణకై ఆల్ ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎయిడ్స్ కంట్రోల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఏపీ స్టేట్ హెచ్ఐవి ల్యాబ్ టెక్నీషియన్స్ ఎయిడ్స్ కంట్రోల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎల్ తిరుమలరావు మాట్లాడారు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వేతన సవరణ జరగాల్సి ఉన్న 2017లో జరగాల్సిన వేతన సవరణ ఇంతవరకు జరగలేదని దీనివల్ల గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న తామంతా తగిన జీతాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు తక్షణమే వేతన సవరణ చేయాలని డిమాండ్ చేశారు గత 20 సంవత్సరాలుగా మేము ఈ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నాము మాకు ఎటువంటి జీతాలు కూడా పెంచలేదండి అందుకోసం మాకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మేము వర్క్ చేస్తున్నాము ఇది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని ఢిల్లీ వాళ్ళు వాళ్ళు యొక్క ఫండ్స్తోని అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము అన్ని మేము ఏంటంటే ఎక్కడెక్కడంటే కేజీహెచ్ ఏరియా హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లో వైద్యాలు ఒక 48 మంది చేస్తున్నాము రాష్ట్రం మొత్తం ఒక 600 మంది వర్క్ చేస్తున్నామండి మాతోని వర్క్ అంతా కోవిడ్ టైంలోన ల్యాబ్ టెక్నీషియన్లు కీలక పాత్ర వహించారండి దాంతోపాటు మాకు ఎటువంటి పే రివిజన్ కూడా 2014 నుండి జరగలేదండి 2014 నుండి పే రివిజన్ అనేది జరగలేదు
దాని కోసం సెంట్రల్ గవర్నమెంట్ మీద కదా మేమందరికీ ఢిల్లీ తరపున యాజిటేషన్ జరుగుతుంది దాని భాగంగానే ఈ రోజు మన్ని అన్ని గవర్నమెంట్ డిఎండి ఆఫీసుల దగ్గర కలెక్టర్ ఆఫీస్ దగ్గర మన నిరసన కార్యక్రమాలు చేస్తున్నామండి మేము పేషెంట్లకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క వర్క్ ని మేము చేస్తూ మా యొక్క నిరసనలు మేము తెలియజేస్తున్నాము దాని కోసం మేము గవర్నమెంట్ కోరేది ఏంటంటే మేము రెగ్యులర్ చేయమని అడగట్లేదండి మాకు సమాన పనికి సమాన వేతనం కల్పించవలసిందిగా మేము గవర్నమెంట్ కోరుతున్నామండి మా జీతాలు పెంచండి మా జీవితాలు మార్చండి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో సాక్స్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీస్ ఏర్పడ్డాయి ఆ సొసైటీస్ లోని మేము అందరం కూడా వివిధ రకాలైన గవర్నమెంట్ హాస్పిటల్లో టెక్నీషియన్లుగా ఫార్మసిస్టులుగా స్టాఫ్ నర్సులుగా కౌన్సిలర్స్గా వివిధ రకాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా అలాగే ఇక్కడ మాకు మన ఎయిడ్స్ అండ్ లెప్రసీ ఆఫీస్లో డాప్క్యూ ఉన్నది డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రివెన్షన్ ఆఫీసు సో ఇందులో కూడా డిఐసీ డిపిఎం రకరకాల క్యాడర్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీసే మేమంతా కూడా స్టే కంప్లీట్గా నాకో అంటే ఇండియా గవర్నమెంట్ తాలూకా ఫండింగ్ కంప్లీట్గా 100% ఇండియన్ గవర్నమెంట్ ఫండింగ్తో ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుంది ఇందులో గత 20 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాము మాకేంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పేరు రివిజన్ జరగాల్సి ఉంది ప్రతి 5 సంవత్సరాలకి పేరు రివిజన్ జరగాల్సింది 2012 వరకు బాగానే జరిగింది 2012 తర్వాత నుంచి మాకు 2014లో పెంచాలి పెంచలేదు 2017లో పెంచుతామన్నారు పెంచలేదు 2019లో పెంచుతామన్నారు పెంచలేదు సో ఈ విధంగా ఇన్ని రకాలుగా కష్టపడి పనిచేస్తున్నందుకు కనీసం మాకు గుర్తించి మాకు రావాల్సిన న్యాయపరంగా మాకు రావాల్సిన పీఆర్సీని ఏదైతే ఉందో అది అమలు చేసి మాకు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం ద్వారా భావి భారత పౌరుల ఎదుగుదలకు జగనన్న గట్టి పునాది వేస్తున్నారని 35వ వార్డు కార్పొరేటర్ వల్లూరి భాస్కర్ రావు తెలిపారు వార్డు పరిధి జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జగనన్న విద్యా కనుక కిట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోరుముద్ద జగనన్న విద్యా దీవెన విద్యా వసతి అమ్మఒడి జగనన్న విద్యా కానుక నాడు నేడు పథకాల ద్వారా విద్యార్థుల అభ్యున్నతికి సీఎం జగన్ బాటలు వేస్తున్నారని తెలిపారు విద్యార్థులంతా ఈ పథకాల ప్రయోజనాలు అందిపుచ్చుకొని మంచి పౌరులుగా విద్యావేత్తలు మేధావులుగా ఎదగాలని సూచించారు నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి పిల్లలను అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా సదా రెండోది చెప్పాలని అంటే మనకి విద్య నేర్పిన గురువులు చెప్తారు అటువంటి గురువుల్ని నిజంగా ప్రతిరోజు ప్రతి అటువంటి గురువులు మనం స్మరించుకునే రోజు మనం ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా గుర్తుపెట్టుకోండి జగన్మామ ఇచ్చాడు జగన్మామ పేరు నిలబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు చాలా పారదర్శకంగా ఈరోజు రాష్ట్రంలో జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి నేటి బాలలే రేపటి పౌరులు అనేసి రేపటి పౌరులు ఉన్నత విద్యని అందించాలని ఉన్నత విద్యని ఎప్పుడైతే అందిస్తామో ఈరోజు మన పునాదులు గట్టిగా స్ట్రాంగ్గా వేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ స్లమ్స్లో కూడా బాలమేధావులు అందరూ కూడా రావాలనే గొప్ప సదుద్దేశంతో రేపు రాబోయే తరాలు అన్నీ కూడా విద్యావేత్తలు అవ్వాలని గొప్ప మేధావులు అవ్వాలనే గొప్ప దూర ఆలోచనతో ప్రవేశపెట్టిన కార్యక్రమం జగనన్న నాడు నేడు స్కూల్స్ కానివ్వండి అలాగే చిల్డ్రన్స్కి విద్యా దీవెన కానివ్వండి గోరుముద్దు కానివ్వండి ఇటువంటి గొప్ప పథకాలు పెట్టి ఈవేళ రాష్ట్ర పరిపాలన మొత్తం దేశం మొత్తం మన వైపు చూసే విధంగా నంబర్ 1 స్థానంకి వెళ్లే దిశగా సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా ఇక్కడ కిట్ల పంపిణీ కార్యక్రమం జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే పిల్లలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలన్నింటికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా విద్యని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యావేత్తలుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు మీకోసం మీరందరూ కూడా ఆ అవకాశాలు అందరినీ కూడా అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఆ అభ్యసించిన విద్య ద్వారాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన ఉద్యోగాలను ప్రతి ఒక్కరు కూడా చేజిక్కించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయిలోవా బాలాజీ నగర్ జీఎంసీ ఫంక్షన్ హాల్లో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు వాణి ఫౌండేషన్ నిరీక్షణ టీం సంయుక్తంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాయి ఇందులో ఈఎన్టీ ఐ ఆర్థో పీడియాట్రిషియన్ గైనకాలజీ డెంటల్ జనరల్ మెడిసిన్ విభాగాల వైద్య సిబ్బంది స్థానికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా నిరీక్షణ టీం ప్రతినిధి బి రమేష్ మాట్లాడుతూ
సీజన్ మారినందున సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని కాక్షించి ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈరోజు ఈ 11 12 13 వార్డులు మేయర్ గారి తాలూకా అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రజల కోసం మన యొక్క బాధ్యతల కోసం ఉన్న మెడికల్ క్యాంప్ ని నిర్వర్తిస్తున్నాం. ఈ మెడికల్ క్యాంప్ లో ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదలందరికీ ఉచితంగా మెడికల్ చెకప్స్ చేసి అన్ని విభాగాల డాక్టర్స్ వచ్చి ఏఎంజీ గ్రూప్స్ వారు విశాఖ ఐ హాస్పిటల్ వారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ వారు అండ్ అలాగే డెంట్ గాదం డెంటల్ వాళ్ళు వీళ్ళందరూ సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ని ఈరోజు మనం విజయవంతంగా అందరి పెద్దల ఆశీస్సులతో కలెక్టర్ గారు మన విశాఖ జీవీఎంసీ కమిషనర్ మేడం గారు అలాగే మన పోలీస్ కమిషనర్ గారు అలాగే మన మేయర్ గారు అలాగే మన విఎంఆర్డీఏ చైర్పర్సన్ గారు అలాగే మన కేకే రాజు గారు ఇలా వీళ్ళందరూ పెద్దల సమక్షంలో వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళ ఆశీస్సులతో నిర్వర్తిస్తున్న ఈ క్యాంపుని ఇంత విధంగా ఇంత అద్భుతంగా విజయవంతంగా అందరి ప్రజల సహకారాలతో మనం విజయవంతం చేసుకున్నందుకు ఇలాంటి క్యాంపులు ఫ్యూచర్లో మరికొన్ని చేయడానికి అందరి సహకారాలు ఉంటే మా నిరీక్షణ పత్రిక అండ్ వాణి ఫౌండేషన్ మా యొక్క రెండు సంస్థల ద్వారా 10 మంది ప్రజలకు సేవ చేసుకునే అదృష్టాన్ని మాకు కలగజేస్తారని హృదయపూర్వకంగా మీ అందరికీ మా యొక్క నమస్కారములతో ఈ యొక్క ఇంటర్వ్యూని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ రమేష్. నిరీక్షణ పత్రిక. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా జీవీఎంసీ కొన్నాళ్ల కిందట రోడ్డు ప్రక్కన వేలాడే మినీ డస్ట్బిన్లు ఏర్పాటు చేసింది. అయితే వీటిలో చాలా వరకు దొంగల పాలయ్యాయి. స్టీల్ ప్లాస్టిక్ డ్రమ్ములు దొంగల పాలు కాగా ఖాళీగా దర్శనమిస్తూ వాటి స్టాండ్లు అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. చోరికి గురైన వేలాడే డస్ట్బిన్లపై ఏసీటీ ప్రత్యేక కథనం. స్మార్ట్ సిటీ పనులు నగర పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా రహదారులకు పక్కన ఫుట్పాత్లపై జీవీఎంసీ ప్లాస్టిక్ స్టీల్ డ్రమ్ములతో వేలాడే డస్ట్బిన్లను ఏర్పాటు చేసింది. పాదచారులు వాహన చోదకులు ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాన్ని పడేయకుండా రోడ్ల అందము దెబ్బతినకుండా ఉండేందుకుగాను నగరంలోని అన్ని ప్రధాన రహదారుల్లో వీటిని ఏర్పాటు చేశారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత వాటి పర్యవేక్షణకు గాలికి వదిలేశారు. అసలు అవి వినియోగిస్తున్నారా లేదా అందులో చెత్త క్రమం తప్పకుండా తరలిస్తున్నారా లేదా అన్నదానిపై దృష్టి సారించకపోవడంతో వాటిలో చాలా వరకు ముఖ్యంగా స్టీల్ డ్రమ్ములు దొంగల పాలయ్యాయి. ప్లాస్టిక్ డ్రమ్ములు కూడా కొందరు ఎత్తుకుపోయి సొంత అవసరాలకు వాడుకుంటూ ఉండగా మరికొన్ని విరిగి వేలాడుతున్నాయి. చాలా చోట్ల డ్రమ్ములు మాయమై స్టాండ్లు ఖాళీగా కనిపిస్తుండగా మరికొన్ని చోట్ల విరిగి వాలిపోయిన స్టాండ్లు కనిపిస్తున్నాయి. 104 ఏరియా మరిపాలెం కేంద్రీయ విద్యాలయం రోడ్లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డ్రమ్ములను దొంగలు ఎత్తుకుపోయారు. ప్రస్తుతం వీటి కప్పులు ఖాళీ స్టాండ్ ఇక్కడ దర్శనమిస్తున్నాయి. 104 ప్రాంతంలో ఉన్న ఓ సినిమా థియేటర్ సమీపంలో మినీ డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు. వీటిని కొందరు ఆకతాయిలు కాల్చివేయడంతో దెబ్బలు తిన్నాయి. మరిపాలెం నుంచి వెళ్లే రోడ్లో ఎస్టేట్ బస్టాప్ వెనుక ఏర్పాటు చేసిన డ్రమ్ములు కూడా కనిపించడం లేదు. ఈ విధంగా అప్పట్లో ఏర్పాటు చేసిన మినీ డస్ట్బిన్లు 90% నిరుపయోగంగా మారడమో దొంగల పాలవ్వడమో జరిగినా జీవీఎంసీ అధికారులకు చీమ కుట్టినట్లుగా లేకపోవడం గమనార్హం.
ఎంతో గొప్ప ఆశయంతో ఏర్పాటు చేసిన ఈ డస్ట్బిన్ల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా లక్షలాది రూపాయల ప్రజాధనం బూడిద పాలైంది. జీవీఎంసీ పాలకవర్గం ఏర్పాటు కాకముందు వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పాలకవర్గం ఏర్పాటైంది. కనీసం ఇప్పుడైనా వీటి నిర్వహణ పరిరక్షణపై దృష్టి పెడతారో లేదో అనేది వేచి చూడాల్సి ఉందే మరి. ఇప్పుడు మన ఆర్థికంగా అందరూ చిరిగిపోవడం వల్ల తల్లిదండ్రుల వల్ల ఈ పిల్లలు ఏం చేస్తారు, రోడ్ల మీదకి వచ్చి చాలా ఇబ్బందులు పడి ఆర్థికంగా బాధపడి ఉంటున్నారు. దానివల్ల ఏ దొంగతనాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది వారిని ఆర్థికంగా చాలా బాధలు పడుతున్నారు. పడటం వల్ల ఇంట్లో ఉండి ఏం పనులు చేయాలో తెలియక ఈ రోడ్ల మీదకి వచ్చి ఏ పట్టుకెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. ఇంట్లో దొంగతనాలు చూసాం, ఇదిలో దొంగతనాలు చూసాం, బయట చూసాం సార్. ఇది లాస్ట్కి జీవీఎంసీ డబ్బాలు కూడా, చెత్త వేసుకున్న డబ్బాలు కూడా దొంగతనాలు చేయడం జరుగుతుందండి. ఇది మీరు గవర్నమెంట్ వారు కొద్దిగా దీని ఒక పరిగణలోకి తీసుకుంటారని సభ వేడుకుంటున్నామండి. ఇది చెత్తకుండి మేము ఉన్నాం చెప్పి చూస్తున్నామండి. మేము రాత్రికి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎరగొట్టడం, కాల్చేయడం చేస్తున్నారండి. వీధుల్లో దొంగతనాలు చూసాం కానీ రోడ్డు మీద ఈ చెత్త కుండీలు అయ్యి దొంగతనాలు ఇప్పుడే చూస్తున్నామండి. వీధుల్లో దొంగతనాలు చూసామండి. ఈ చెత్త కుండీలు మరీ దౌర్భార్జ్యం చేస్తున్నారండి. ఇది మరి తాగటానికో లేదు, కరోనా కాలంలో మరి ఇలా చేస్తున్నారండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సోదర సోదరిమల్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్, బ్రహ్మకుమారి రామేశ్వరి. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలి, దీక్షాపరుల డిమాండ్. జగన్ పాలనలో మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయి, టీడీపీ ఆరోపణ. జిల్లాపై కరోనా వైరస్ జోరు, పెరుగుతున్న కేసులు ఆందోళనలో ప్రజలు. వేతన సవరణ చేయాలి, ధర్నాలో ఎయిడ్స్ కంట్రోల్ కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్. ఇంతటితో ఎసిట్ న్యూస్ సమాప్తం. నమస్కారం.